ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలన్నీ ఆయా రాజకీయ పార్టీలు ముఖ్యంగా వాటి వాటి ప్రచారాలను ముందుకు సాగిపోతున్నాయి మరి ఇటువంటి తరుణంలో జనసేన ఏ విధంగా ప్రజల్లోకి వెళుతోంది ఏ విధంగా ప్రజల్లో మమేకం అవుతుందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా జనసేన పార్టీకి సంబంధించిన ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్రావు గారితో ఈరోజు మనం ఉన్నాం ఆయన అడిగి వివరాలు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ బిజీ షెడ్యూల్లో కూడా కోసం కేటాయించినందుకు మీ ద్వారా ప్రజలకు వెళ్ళాలి కాబట్టి మీకు ఆ సమయం కేటాయించాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఇప్పుడు బాడిత శంకర్రావు అనగానే రంగా అని పేరు వినిపిస్తోంది ఎందుకంటారు ఆయన నాయకత్వంలో మేము పనిచేసాం ఇక్కడ ఆయన అడుగుజాడలో నడిచాము అందుకని ఆ ముద్ర మాకు ఉంది మేము రంగా గారి అభిమానులు కాంగ్రెస్గా ఆయన అభిమానులు ఇప్పుడు మీరు గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ పనిచేస్తామంటున్నారు కాబట్టి అప్పటి రాజకీయ పరిస్థితులకి ఇప్పటి రాజకీయ పరిస్థితులకి తేడా ఏంటి అంటే ఏం చెప్తారు అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు నాయకత్వం పనిచేయడం కోసం అందరూ ప్రతి ఒక్కరూ కూడా కరప్షన్ ఉండేది కాదు ముందు ఒక నాయకుడి దగ్గరికి వెళ్తే ఒక పని జరుగుద్దంటే అది రంగాగారి వల్లే జరుగుద్ది ఈ కోస్టల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆయన దగ్గరికి వెళ్తే పని జరుగుద్దని ఒక నమ్మకం పేదవాడికి నమ్మకం ఒక ఇల్లు తీసేసిన ఇల్లు తగలబడిపోయిన తుఫానులు వచ్చిన ఒక రిక్షా కార్మికుడికి అన్యాయం జరిగిన ఒక మురళీధరణను ఒక ఆఫీసర్కి అన్యాయం జరిగిన లాకప్ డెత్ అయిన ఇట్లాంటివన్నీ కూడా ఒక మహిళకి శిరోమండలం చేసిన ఇట్లాంటి అన్నిటికి కూడా ఆయన స్పందించి ప్రభుత్వం మీద పోరాటం చేస్తే అవన్నీ పరిష్కారం అయ్యాయి మరి ఆయన వెనక లక్షలాది జగనం ఆయన అభిమానులు ఆయన వెనక నేను ఒక అనుచరుడిగా తిరగడం నాకు గర్వకారంగా ఉంది అంటే ఇప్పుడు రంగాగారిలో మీకు నచ్చిన అంశాలు ఏంటి అనగానే మీరు టక్కుని చెప్పే ఒక ఐదు అంశాలు ఏం చెప్తారు పేదవాడికి అన్యాయం జరిగితే రంగాగారే పేదవాడి మీద ఏదైనా ఒక ఇల్లు తీసేసినా గారే ఇల్లు తగలబడిపోయినా సాయం చేసేది గారే ఇట్లా ఒకటి కాదు వంద మరి ఇట్లాంటివన్నీ చూసినప్పుడు మనం ప్రజాసేవ చేయాలనుకున్నప్పుడు ఆ నాయకత్వంలోనే తిరుగుతారు తప్పితే అందుకనే ఆయన ఆయన నాయకత్వాన్ని మేము బలపరిచి ఆయనకు తిరిగాం సరే ఇప్పుడు మీరు ఆయనతో ఉన్నారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నా అంటే ఇప్పుడు చాలామంది కూడా ఏ సామాజిక వర్గానికి మా సామాజిక వర్గం మా సామాజిక వర్గం అనుకుంటున్న రోజులు ప్రస్తుతం మరి ఆ కాలంలో అలా ఉండేదంటారా లేకపోతే అందరికీ ఉండేదా ఏ నాయకత్వంలో కూడా కులాలు లేవు అప్పుడు అందరికీ అన్ని కులాలు కూడా ఆయనకు వచ్చాయి మరి ఆయన దగ్గర ఉండేటప్పుడు కూడా ఆయన అనుచరులు అయినటువంటి ఆయన సలహాదారులు అయినటువంటి మొత్తం కమ్మ సామాజిక వర్గమే కులాలని చెప్పేవాళ్ళకి చెప్తున్నా ఆయన దగ్గర సలహాదారులు కానీ ఆయన దగ్గర ఉన్నది కానీ కమ్మ సామాజిక వర్గమే వాళ్ళ సూచనల మేరకు ఆయన సలహాల మేరకు ఆయన ఉద్యమాలు చేయడం కోసం ఈ ఉద్యమానికి ఎలా కానీ ఒక అడ్వకేట్ కానీ ఒక సలహాది అందరూ అందరూ కమ్మారే మరి కులాలు లేవే మరి ఎక్కువ ఆయన దగ్గర ఎస్సీలు ఉండేవాళ్ళు బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు బ్రాహ్మిన్స్ ఏంటి ఆయన నాయకత్వంలో బ్రాహ్మిన్స్ పని చేయడం ఏంటి అనుకుంటారు అంతే ఒక ఉద్యమం వచ్చినప్పుడు కులాలతో పని లేదు అందుకని ఆయన కులాలతో పని లేదు ఇప్పుడు వచ్చినాయి కులాలు అప్పుడు రానిది ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటారు అంటే నాయకులే ఆ విధంగా తీసుకొస్తున్నారంటారా లేకపోతే ఏమంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తీసుకోండి మొత్తం రెడ్డి సామాజిక వర్గమే పదవలో ఏడుకొండల స్వామి మీద ఈఓ రెడ్డి ఆయన దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీ రెడ్డి ఇక్కడ ఉన్న పోలీస్ బాస్ రెడ్డి ఇక్కడి నుంచి ఇన్ఛార్జీలు రెడ్డి కోస్టల్ వరకు అందరూ రెడ్డి వాళ్ళ దగ్గర ఉంది కులం వీళ్ళ దగ్గర మా దగ్గర కాదు మా దగ్గర లేదు అన్ని కులాలు ఉన్నాయి ఒకే కులానికి రాయలసీమలో నలభై రెండు టిక్కెట్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అక్కడ బలిజులు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు పొద్దున్న లేస్తే ఎస్సీలు బీసీలు అని ప్రగల్భాలు పగులుతాడు జగన్మోహన్ రెడ్డి మరి ఒకే సామాజానికి నలభై రెండు టిక్కెట్లు ఎట్లా ఇచ్చాడు మొత్తం రెడ్డీసే అక్కడ బీసీ ఎస్సీలు కనబడలేదా అప్పుడు ఈ ఇళ్ళ దగ్గర నుంచే వచ్చినాయి ధనిక వర్గం రెడ్డీస్ ఉన్నారు ఇక్కడ ఆ ధనిక వర్గం నుంచే వచ్చింది ఎందుకు రెడ్డీస్ అంటున్నానంటే స్వతంత్రం వచ్చిన కానిచ్చి కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గమే ముఖ్యమంత్రులు చేసినాయి దోపిడీ చేసి సంపాదించారు మరి చాలామంది పే పేద రెడ్లు ఉన్నారు రెడ్లని ఆదుకోరు వాళ్ళు పేద రెడ్లు ఉంటారుగా ధనిక వర్గం రెడ్లు ఈ రా ఈ రాష్ట్రాన్ని కాదు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఇష్టం వచ్చిన దోపిడీ చేశారు మరి వాళ్ళు ఏంటి కుల ముద్ర వేస్తారు ఇప్పుడు ఇది కాపులు పార్టీ అంటారు జనసేనని మీది రెడ్లు పార్టీ రెడ్లు పార్టీగా దోచుకోవడం కోసం వచ్చారు ఎలక్షన్లో దోచేసుకున్నారు ఇప్పుడు అది బయటికి చెప్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద నిందేస్తారు ఇది కాపులు పార్టీ అందుకని ఇప్పుడు వచ్చినాయి అప్పుడు రంగారు ఉన్నప్పుడు అసలు కుల ప్రసక్తే లేదు కులాన్ని అడ్డుపెట్టే చంపేశారు ఆయన్ని ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే మీరు రెండు మూడు సార్లు ప్రస్తావించారు రంగా గారికి ఉన్న పోలికలు ఉన్నాయి అన్నట్టుగా అంటే ఏ అంశాల్లో పోలికలు ఉన్నాయంటారు ఇప్పుడు రంగారి దగ్గర డబ్బులు లేవు జనబలం ఉంది ఒక పేదవాడికి కానీ ఒక రక్షా కార్మికుడికి కానీ ఒక ఆఫీసర్ కానీ ఒక లాకప్ డెత్ కానీ ఒక అమ్మాయి శిరోమండలం కానీ ఏదైనా తుఫాన్ వచ్చినా కారం చేల్లో దళితుల మీద దాడి జరిగిన ఇట్లాగ ఏ సమస్య తీసుకున్నా ముందు ముందుండేవారు ఆ సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం భయపడిపోయేది భయపడిపోయి ఆ సమస్య పరిష్కారం అయిపోయేది అటువంటి లక్షణాలన్నీ కూడా కళ్యాణ్ గారిలో ఉన్నాయి ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే ఈయన డబ్బులు ఇస్తున్నాడు కౌలు రైతులకి సొంత డబ్బులు ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇప్పుడున్న సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఎవరైనా వాళ్ళ జోబుల్లోంచి ఒక్క రూపాయి ఎప్పుడైనా సాయం చేశారా సొంత డబ్బులు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడానికే పేదలను నేర్పిస్తుంటే ఆయన నటించి సంపాదించి ఒక కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తే ఈ రాష్ట్రం మొత్తం ఆయన మీద మూకుమ్మడి దాడి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న లక్షణం అదే అందుకని ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నాం ఓకే సార్ మనం ఒక సామెత చెప్తా పెడితే పెళ్ళికూడు లేకపోతే చావు కూడు అన్నది మీరు వినే ఉంటారు సేమ్ అలాగే ఆయన పార్టీని ప్రకటించిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ వెనక ఉంటాం వెన్నంటి ఉంటాం అన్న చాలామంది కూడా సీట్ ఇవ్వకపోయేసరికి పాపం ఆయన్ని విమర్శించిన సందర్భాలు కూడా చాలా చూసాం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళు స్వార్థం కోసం పార్టీలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వాలను ఎంపీలు అవ్వాలను లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి ఏదో ఒకటి మనం తీసుకోవాలని స్వార్థం కోసం వచ్చిన వాళ్ళు కాబట్టి చెక్మని పని మాట అనేయగలరు స్వార్థం లేకుండా పనిచేస్తే ప్రజల కోసం పనిచేయ రాజకీయాల్లోకి దేనికి రావాలి నీకు వ్యాపారాలు అయిన ఉంటే రాజకీయాల్లోకి దేనికి రావాలి పేదవాడికి ఆదుకోవడానికి ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం చేయడానికి వారధగా ఉండాలి వీళ్ళు దోపిడీ చేయడానికి వచ్చిన వాళ్ళంతా ఈ పని చేస్తారు నాకు టిక్కెట్ రాలేదు నేనే నాకే ఇవ్వాలి టిక్కెట్ పొత్తుల్లో చాలామంది పోయినాయి ఓ దగ్గర ఒకరికి వస్తుంది రాదు అంతేగాని నాకే టికెట్ కావాలంటే అసలు జరిగే పనే కాదు వీళ్ళంతా కూడా కేవలం డబ్బు సంపాదించుకోవడం కోసం వచ్చిన వాళ్ళే ఇప్పుడు ఆల్రెడీ మీరు ప్రచారంలో ఉన్నారు కాబట్టి మీ దృష్టిలోకి వచ్చిన సమస్యలు ఏమై ఉంటాయి ఈ ఐదేళ్ల కాలంలో అన్ని సమస్యలే కమ్మా ఏది సమస్య లేదు ఒక రోడ్డు ఉందా ఒక ఇంటి పన్ను పెరిగిపోయింది ఇంటి చెత్త పన్ను వేశాడు కరెంటు బిల్లు తొమ్మిది సార్లు పెంచాడు ఏం సమస్య లేదు ఆంధ్ర రాష్ట్రం అంతా సమస్యలే అసలు సమస్య లేని ఊరే లేదు సమస్య లేని గ్రామం లేదు మరి ఏది మాతో వాళ్ళు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వాళ్ళు ఎవరైనా కానీ అంతే అధికారంలో ఉన్నప్పుడు నేనే గెలుస్తాను అంటాడు కానీ వేరే వాళ్ళు గెలుస్తానని అంటారా రేపు ఎన్నికల తర్వాత కానీ వాళ్ళు ఎవరైనా కానీ అంతే అధికారంలో ఉన్నప్పుడు నేనే గెలుస్తాను అంటాడు కానీ వేరే వాళ్ళు గెలుస్తానని అంటారా అధికారం కాదు కానీ ఆయనకు వచ్చే సింగల్ డిజిట్ అసలు పవన్ కళ్యాణ్కి మేము ఓటు ఎందుకు వెయ్యాలి అని ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి నీతిమంతుడు కాబట్టి ఆయన చెప్పిన దానికి ఓటు వేయమన్నాం నీతిగా నిజాయితీగా ప్రభుత్వం డబ్బుకి కాపలా ఉంటాడు ఆయన ప్రభుత్వ డబ్బుకి కాపలాదారుడు అందుకనే ఓటేయమంటాం ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టినోడు దోపిడీ చేస్తాడని ఎవరైనా అనుకుంటారా అసలు జోబులోంచి రూపాయి తీసిన రాజకీయ నాయకుల్లో నేనైతే చూడాల అందుకనే ఓటేయమంటాం మేము ప్రభుత్వానికి కాపలాదారుడైన ఈ రాష్ట్ర ఖజానాకి కాపలా ఉంటారు అందులో అనుమానమే లేదు అసలు పవన్ కళ్యాణ్కి సినిమాలు తప్ప రాజకీయ చరిత్ర అంటూ ఏమీ లేదు ఏమి తెలీదు వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి ఎవరికి తెలుసు వీళ్ళకి రాజకీయాలు ఎవరికైనా తెలుసే వీళ్ళకి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలు తెలుసా మొన్నటిదాకా చదువుకున్నాడో లేకపోతే వ్యాపారం చేసిన రాజకీయాలు ఎలా తెలుసు రాజకీయాలు తెలుసుకోవడానికి దానికి ఏం అవసరంలా మనం సేవ చేస్తే రాజకీయమే మనం సేవ చేయడానికి రాలే దోపిడీ చేయడానికి వచ్చాం దోచేసుకున్నాం మళ్ళీ దోచుకోవడానికి సిద్ధమని ఇప్పుడు నో వన్ 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 సెవెంటీ ఫైవ్ అని చెప్తున్నారు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి పేరు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయనకి మీకు ఏమైనా అనుబంధాలు ఉండే సార్ అంటే ఇంటరాక్షన్స్ కానీ మాట్లాడుకోవడం అట్లా ఉండేది ఆయనతో బాగా ఆయన నాయకత్వంలో తిరిగాం మేము ఆయన నాయకత్వంలో పనిచేసాం ఆయనతో బాగా సత్సంబంధాలు ఉన్నాయి ఆయన పాదయాత్రలో నేను నెలా పది రోజులు తిరిగా ఆయన మెంటాలిటీ కానీ ఆయన చేసే పనులు కానీ అవి చూసి ఇప్పుడు జగన్ గారు చేసే పనులు ఇట్లా చూస్తే ఎట్లా ఉంది అబ్బే రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది రాజశేఖర్ రెడ్డి ఉన్నంత కాలంలో కూడా ఆయన పరిధిలో ప్రభుత్వం నుంచి వచ్చే సొమ్ము ఏదైనా సరే పేదలకు చేసిన దాంట్లో ఆయన ఒకడు ఆయన సొమ్ము కాదు ప్రభుత్వం నుంచి వచ్చే సొమ్ము ఏదైనా కానీ ఈయన దుర్మార్గుడు ఎందుకంటున్నానంటే ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేశాడు మట్టి దోపిడీ ఇసుక దోపిడి మందు దోపిడీ జగన్మోహన్ రెడ్డి ఆయన గనకు అసలు అసలు పొంతనే లేదు అసలు మేము అసలు ఈయన కొడుకని మేము మా కళ్ళ కూడా ఊహించుకోలే ఆయన కొడుక ఇలా చేసిందని మీరు ఆ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారా ఆయన్ని చూసి మాట్లాడడం జరిగినయా ఇప్పుడు ఎప్పుడే ఫస్ట్లో ఎప్పుడు ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు కాదు ఆ మధ్యకాలంలో అవకముందు కలిసి మాట్లాడే అంతే అప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి జైల్లో ఎలాగ ఉన్నాడు అట్టాగా ఉన్నాడు తప్పితే బయటికి రాలే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా ఎవరైనా మీకు ముందు ఏమైనా ఆ పార్టీలో తిరగడం అట్లా ఏమైనా ఉన్నాయి సార్ మీకు ఇప్పుడు జనసేనలోకే జాయిన్ అయ్యారు అంటే ఎందుకు అని చెప్పచ్చు మేము ప్రజారాజ్యంలో పనిచేసాం అమ్మా ప్రజారాజ్యంలో పనిచేసి ఇక్కడ సీట్ని గెలిపించుకున్నాం బెజవాడలో మూడు సీట్లు గెలిచాం ఒక సీటు ఐదు వందల తేడాతో ఓడిపోయాం ఇక్కడ ప్రజారాజ్యం బలంగా ఉంటుంది జనసేన కూడా బలంగా ఉంది ఇక్కడ జనసేన ఓడిపోకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ నేను జాయిన్ అయ్యా పొత్తుల్లో ఇప్పుడు పోయింది కాబట్టి మూడు సీట్లు కూడా గెలిపించడం కోసం మా వంతు మేము కృషి చేస్తాం ఎవరున్నా సార్ ఎవరున్నా కూటమిలో ఎవరున్నా బీజేపీ ఉన్నా తెలుగుదేశం ఉన్నా ప్రజారాజ్యం ఉన్నారు కాబట్టి చెప్తున్నా మరి వెల్లంపల్లి గారు అప్పుడు గెలిచారు కదా మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు ఎట్లా ఉంది మీకు ఎప్పుడు ఫస్ట్ ఎల్లంపల్లి ప్రజారాజ్యంలో మేమే గెలిపించింది మేమే టిక్కెట్ ఇప్పించాం మేమే గెలిపించాం ఆయన తర్వాత ప్రజారాజ్యం తీసేశారు కాబట్టి ఆయన బీజేపీలోకి వెళ్ళాడు రెండు వేల పద్నాలుగులో ఇక్కడే బీజేపీ నుంచి పోటీ చేశాడు తర్వాత వైకాపాలోకి వెళ్ళాడు వైకాపా ఇక్కడ గెలిచి ఇక్కడ అభివృద్ధి లేదు కాబట్టి ఏమి చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకోసాట మార్చాడు ఆయన్ని వాళ్ళు చెప్పేది ఏంటంటే పశ్చిమ నియోజకవర్గంలో బాగా డెవలప్మెంట్ చేశారు అందువల్లనే మళ్ళీ సెంట్రల్ నియోజకవర్గానికి వేస్తే ఇక్కడ చేసిన డెవలప్మెంట్ అక్కడ చేస్తారన్న ఉద్దేశంతో వేశారు అంటున్నారు దీన్ని చేయలేదని లేదా ఈ మాట ఆయన కూడా అడగాలి మీరు సరే నువ్వు ఇక్కడ అభివృద్ధి చేసావు సెంట్రల్లో మరి ఆయన చేయలేదని తోలేసారా ఆయన్ని ఆయన అడిగితే బ్రహ్మాండంగా చెప్తాడు ఇక్కడ అంతే ఏమేశారు మీరు వచ్చే రోడ్డు ఉంది రోడ్డు వేశారా అసలు ఈ నియోజకవర్గంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదమ్మా ఈ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం విజయవాడ అభివృద్ధికి ఐదు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి వెచ్చించారు దాంతోనే సుందరీకరణ పనులు అని చెప్పి వాళ్ళు అసలు అసలు ఈ బెజవాడ నగరంలో ఒక్క రూపాయి పెట్టలేళ్ళు వేసిన బ్రిడ్జి కూడా గత ప్రభుత్వంలో అక్కడ వేసిన బ్రిడ్జి కూడా గత ప్రభుత్వమే ఇంకేం కట్టారు మీరైనా చూస్తే మేము చూస్తాం ఉన్న పొన్నమైన కూడా రెండుసార్లు మునిగిపోతే మునిగిపోయినట్టే ఉంచారు పార్క్ బరం పార్క్ అది మునిగిపోయింది మునిగిపోయినట్టు ఈ రోజుకే అలాగే ఉంది అసలు అభివృద్ధి శూన్యం ఒక్క రూపాయి పెట్టలే కార్పొరేషన్ నిధులు ఉన్నా సరే కార్పొరేషన్లో కార్పొరేషన్ నుంచి కూడా చేయలేళ్ళు అసలు అభివృద్ధి శూన్యం వచ్చే ఎలక్షన్లో ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ గెలుపు ఖాయం అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు బీజేపీ కానీ ఇప్పుడు ఆల్రెడీ పోతిని మహేష్ జనసేన పార్టీ కోసం చేశారు మేము అంత మేమంతా చేసి మమ్మల్ని పట్టించుకోవట్లేదని వాళ్ళు చెప్తున్నారు అంటే మీ పార్టీలో వాళ్ళే మీరేమన్నా నెగిటివ్ అంటే నెగిటివ్గా మాట్లాడటం అంటే ఎవరున్నా మీకేమో పవన్ కళ్యాణ్ గెలిపే లక్ష్యం మీకు అది ఏ పొత్తు ఉందా పొత్తు లేదా మీకు అనవసరం ఆయన ఉన్నారు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తాను మీరు చెప్తున్నారు అట్లా ఎలా చెప్తారని చెప్పి మీ మీద విమర్శలు జరిగిన విషయాన్ని కూడా మీరు చూసుంటారు దీన్ని ఎలా చెప్తారు మీరు ఒక పోత్రి మహేషే కాదు ఇక్కడ ఎవరున్నా త్యాగం చేయాల్సిందే నాగబాబు గారు అనకాపల్లి ఎంపీగా వెళ్ళారు ఆ నియోజకవర్గం అంతా తిరిగారు అనకాపల్లి సీటు పోయింది నాగబాబు గారు దాని సొంత పార్టీయే కదా ఏ మాకు ఎక్కడ కావాలంటే ఎవరా పొత్తుల్లో పోయింది కాబట్టి త్యాగం చేయాల్సిందే అది నువ్వా నేనా అనే కాదు అందులో పోతున్న మహేష్ అంతా త్యాగం చేయాల్సిందే నువ్వు పార్టీలో ఉంటే ఓకే వెళ్ళిపోతే వెళ్ళిపోవాలి అంతేగాని రోడ్డుకి ఎక్కి గొడవలు చేయడం నాకే సీటు కావాలన్ను నువ్వు ఏదైనా ఉంటే అధినాయకత్వంతో మాట్లాడుకొని సీటు తెచ్చుకో అందరం పనిచేస్తాం అంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ అనేసరికి ఒక టైపు క్రమశిక్షణ అనేది ఉంటుంది సార్ ఇప్పుడు ఆయన సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన దారిలోనే మేము వెళ్తాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఇటువంటి సందర్భాల్లో మీరు ఆయనకు సపోర్ట్గా ఉన్న టైంలో వాళ్ళు సపోర్ట్గా ఉండకపోగా ఇలాంటి విమర్శలు చేయటం అనేది జనసేనకు నష్టమే కదా పవన్ కళ్యాణ్ మీరు ఎవరు విమర్శలు చేయలేదే ఎందుకు చేశారు ఏంటి అనేది పవన్ కళ్యాణ్ మీరు ఎవరు విమర్శలు చేయలేదే పవన్ కళ్యాణ్ గారి మీద కాదు మీ మీద మీరు అలా ఎలా సపోర్ట్ చేస్తారు అనే దాని మీద మేము సపోర్ట్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అదే కళ్యాణ్ గారు బీజేపీకి ఇస్తే బీజేపీ తెలుగుదేశం ఇస్తే తెలుగుదేశమే ఇప్పుడు ఎవరైనా ఇక్కడ ఆశావాహులు ఉన్నారనుకో అడిగి టికెట్ అడిగిన వాళ్ళు వాళ్ళకి రాపోయిందనుకో ఆధినాయకత్వంతో మాట్లాడుకో సార్ నేను ఇక్కడ పని చేశాను నాకు టికెట్ అంటే పొత్తుల్లో పోయింది కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదోకి ఏదో ఒక పదవులో ఉంచి నువ్వు ప్రజలకు న్యాయం చేయాలి కాబట్టి ప్రజలతో ఉన్నావు కాబట్టి ఏదో ఒకటి చేస్తామని చెప్పారు ఆయనకి చెప్పినా ఆయన గొడవ చేసినప్పుడు చూస్తారు క్రమశిక్షణ ఇప్పుడు ఆయననే కాదు అటువంటి నాయకులకి మీరిచ్చే పిలుపు ఏంటి మీ ఇప్పుడు ఎవరైనా సరే పొత్తుల్లో పోయినప్పుడు త్యాగం చేయాల్సిందే త్యాగం చేయలేకపోతే బహిరంగంగా వెళ్ళిపోవడమే బహిరంగ ప్రకటించి నాకు నేను రాజీనామా చేస్తానని వెళ్ళిపోవడమే అంతేగాని ఇదే పార్టీలో ఉండి విమర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు పార్టీ మేము సస్పెండ్ చేయకముందే వెళ్ళిపోవాలి పార్టీ సస్పెండ్ గౌరవం అయ్యా మీరు నాకు నచ్చలేదని అని వెళ్ళిపోవడం అంటే ఇప్పుడు రాజకీయ అవగాహన లేని వాళ్ళు కూడా ఒక నలుగురు చేరారనుకోండి పవన్ కళ్యాణ్ అండి పది సంవత్సరాలు పార్టీ పెట్టి ఇరవై ఒక్క సీట్లు ఇరవై మూడు సీట్లు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నారని అంత డిస్కస్ చేసుకున్న ఆయన ఇప్పుడు ఆయన ఓన్ ఫండ్తో టెన్ ఒక టెన్ ఇయర్స్ నుంచి పార్టీ నడుపుకొస్తున్న ఆయనకి అంత అవగాహన ఉండదంటారా వీళ్ళు ఇలా డిస్కస్ చేసుకోవడానికి మీ ఒపీనియన్ అండి దీని మీద రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన మాట వాస్తవం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ఏం పోటీ చేయలేదు కదా పంతొమ్మిదిలో పోటీ చేశాడు పంతొమ్మిదిలో మొత్తం సీట్లు నూట అరవయో ఎన్నో పోటీ చేశాం ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాం కంటే పొత్తులో పోయింది కాబట్టి ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీ సీట్లు అలా బీజేపీ ఒక పది సీట్లు ఇవన్నీ ఇలా కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకే చూడాలి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పార్టీ పెట్టారు కానీ ఎక్కడా కూడా లోకల్ బాడీస్లో కానీ ఎక్కడ కూడా పోటీ చేయలేదే పార్టీ పెట్టి డెవలప్ చేశారు ఆయన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకే ఇది లోకల్ బాడీస్లో చేసినా దేంట్లో చేసినా ఈ ఐదు సంవత్సరాలే తీసుకోవాలి తప్పితే పది సంవత్సరాలు పార్టీ అయిపోయింది తెలియని తెలియని వాళ్ళు అనే మాటలు ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రచారంలో ఉన్నారు కదా సార్ ప్రజలు అంటే మీకు కొన్ని సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తూ ఉంటారు అంటే మీకు లోటుపాట్లు కూడా చెప్తూ ఉంటారు అట్లా ఏమైనా చెప్పారా ఇంటికి ఎవరింటికి వెళ్ళినా అయ్యా మాకు అమ్మ పడింది పదివేలు పదమూడు వేలు ఒక వెయ్యి దేనికో డెవలప్మెంట్కి తీసుకుంటున్నారు కానీ నూనె నూట వంద రూపాయలు ఉండేది మూడు వందలు అయింది కేజీ బియ్యం ముప్పై రూపాయలు ఉండేది ఎనభై రూపాయలు అయింది నిత్యావసర వస్తువులు కందిపప్పు ఎనభై రూపాయలు ఉంది నూట ఎనభై అయింది ఈయన ముందు ఇచ్చి వెనక నుంచి తీసేసుకుంటున్నారు అనే మాట ప్రతి ఒక్క ఇంటి నుంచి వస్తున్న మాట ఇది ఏ పథకాలు మాకు అన్ని పార్టీలు పథకాలు ఇస్తాయి అమ్మా ఇప్పుడు కాదు ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు అన్ని పథకాలు ఉంటాయి ఈయన డిఫరెంట్ ఇప్పుడు అమ్మ ఒడి ఉంది గతంలో ప్రతి పేదవాళ్ళని కూడా ప్రభుత్వాలు చదివించినాయి ఈయన చదివించడం కాదు ఈయన అది అమ్మఒడి అని పెట్టి వాళ్ళకి వేస్తున్నారు తప్పితే అన్ని పథకాలు కూడా అన్ని ప్రభుత్వాల్లో ఉన్నాయి అంటే ప్రజలు అనేది మార్పు అనేది కోరుకుంటున్నారంటారు ఖచ్చితంగా కోరుకుంటున్నారు ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వచ్చింది బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాం నెక్స్ట్ ఆరోపించే వాళ్ళు ఎలా అయినా ఆరోపిస్తారా ప్లస్ అయినా వచ్చు నెగిటివ్ అయినా అవ్వచ్చు కాకపోతే వాళ్ళు అనేది ఏంటంటే ఈ ఎన్నికల్లో ఒకవేళ ఇన్ కేసు గెలిచినా బీజేపీలో ఇటు తెలుగుదేశం కానీ ఇటు జనసేన కానీ కలిపేస్తారు అంటారు దీంట్లో వాస్తవం ఉందంటారు బయట అధికార పార్టీ వాళ్ళు అనే మాటలు అయ్యాయి ఏది ఓటు చీలిపోవద్దని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అన్నారు చీలగొట్టకూడదని ఆ రోజు నుంచి కూడా వాళ్ళు గుండెల్లో రైలు పరిగెట్టినవి అమ్మో ఏంటని పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళు విపరీతమైన ట్రయల్స్ వేసుకున్నారు మేము ఒక యాభై సీట్లు ఇస్తాం మాతో రండి అని ఎంతమంది పెద్ద మనుషులు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారో అంత లిస్ట్ ఉంది ఆయన ఏంటి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసేస్తున్నాడు కాబట్టి ఆయన ఓటు చేరకూడదు చీలితే మళ్ళీ ఈ రాక్షసుడు పాలన వస్తే మళ్ళీ పేదవాడు అన్యాయం అయిపోతాడనే దృష్టితోనే మేము పొత్తులోకి వెళ్ళాము ఇప్పుడు ఆల్రెడీ మీరు రంగా గారికి పవన్ కళ్యాణ్ గారికి కొంచెం అయినా అది పోలికలు ఉన్నాయి అని మీరు చెప్తున్నారు ఇప్పుడు అంతే సేవాభావం ఉంటే కానీ మనం ముందుకు రాలేం మరి అటువంటి సేవాభావం ఉన్న ఆయన ప్రతిదీ ఆచితూచి అడుగులేస్తున్న ఈ సమయంలో సపోర్ట్గా ఉండాలి అని మీరు యువతకు పిలుపునివ్వాలి అనుకుంటే ఏమని పిలిపిస్తారు మేము ఈ రాష్ట్ర యువతకి రాష్ట్ర ప్రజానీకానికి రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగోవాలంటే ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తున్న జగన్మోహన్ రెడ్డి నుంచి బయటికి రమ్మని తద్వారా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించాలని గాజు గ్లాసా సైకిలా పువ్వ ఎవరైతే ఉమ్మడి అభ్యర్థులు ఉన్నా వాళ్ళని గెలిపించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను ఇప్పుడు పార్లమెంటు సంబంధించిన లోక్సభ దానికి సంబంధించిన ఎన్నికలు కూడా జరిగిపోతున్నాయి సార్ దీనికి సంబంధించి మీరేమని పిలుపునిస్తారు పార్లమెంటుకైనా దేనికైనా పార్లమెంటుకైనా అసెంబ్లీకైనా ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలనే మా ప్రచారం పవన్ కళ్యాణ్ గారిని నిలబెట్టాలి ఆయన సేవాభావం ఉంది కాబట్టి దాన్ని ప్రజల్లోకి తీసుకుంటా ఈ రాష్ట్ర ప్రభుత్వం దోపిడీని ఆపాలంటే ఈ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలి అంటే నేను మామూలుగా అడుగుతున్నా మీకు ఈ పశ్చిమంలో కానీ ఇక్కడైనా ఏమైనా ఎమ్మెల్యే సీట్ కానీ అట్లా ఇచ్చుంటే బాగుండేది అనేది ఇంత ఆలోచన వచ్చిందే సార్ లేదు 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 వచ్చింది కానీ పొత్తుల్లో పోతాయని నాకు తెలుసు ముందే ఏం ఫీల్ అవ్వాలి అసలు అటువంటి ఫీలింగ్ కానీ బాధగానే మేము ముఖ్య లక్ష్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నిలబడాలి అంతేనంటారా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనం తెలంగాణలో చూసాం సార్ బీఆర్ఎస్ ప్రజలు తలుచుకుంటే వాళ్ళ ఓటుని ఒక ఆయుధంగా ఎలా ఉపయోగిస్తారు అనేది మనం అక్కడ చూసాం నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఆంధ్రాలో కూడా చూడబోతున్నాం అంటారా కర్ణాటకలో చూసాం తెలంగాణలో చూసాం రేపు ఆంధ్రాలో చూస్తాం ఖచ్చితంగా గవర్నమెంట్ మారుతుందమ్మా నూట ముప్పై నుంచి నూట యాభై సీట్లు ఈ ఉమ్మడి అభ్యర్థులు గెలిపే ఖాయం ఇరవై ఐదు ఎంపీలు గెలుస్తున్నాం ఇరవై ఐదు కడప కూడా ఓడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే వాళ్ళ చెల్లే వచ్చి చెప్తుందిగా బయటికి నా అన్నయ్య మా కుటుంబాన్ని మోసం చేశాడు నా తండ్రిని చంపినోళ్ళని దా కాపాడుకుంటూ వచ్చాడు మరి ఒక ఒక చెల్లి బయటకు వచ్చి చెప్తే ప్రజలకు తెలియదా ఈ ప్రజలకు తెలుపు కడప జిల్లా వాళ్ళకి తెలుసు కదా ఏం జరిగిందో అందుకని కడప నుంచి ఎక్కడ మన ఇచ్చాపురం వరకు అన్ని పార్లమెంటు ఇరవై ఐదు గెలుస్తాం నెక్స్ట్ సార్ ముద్రగడ గారి విషయానికి వస్తే ఆయన ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి వస్తే నేను స్వచ్ఛందంగా జాయిన్ అవుతా ఆయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవటాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు ఆయన అయితే రెండు వేల తొమ్మిదిలోనే ప్రజారాజ్యం చేతిలో ఓడిపోయాడు కాపు కులం అని చెప్తాడు కదా ఆయన కాపు పెద్దని అంటాడుగా రెండు వేల తొమ్మిదిలో ఇదే వంగా గీత చేతిలో ఓడిపోయాడు ప్రజారాజ్యం చేతిలో ఎప్పుడు కూడా గారు మెగా ఫ్యామిలీని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ వాళ్ళ పార్టీకి కానీ ఎప్పుడు రాలా ఎప్పుడు మద్దతు ఇవ్వాలా ఎప్పుడు కూడా బయట పార్టీల కోసం వెళ్ళాడే తప్పితే ఈ పార్టీలోకి రాలా ఆయన అయినా ఓడిపోయాడు ఆయన తర్వాత మళ్ళీ ఇండిపెండెంట్గా చేశాడు ఐదు వేల ఓట్లే వచ్చినాయి ఆయన కాన్సెన్సీలో ఐదు వేలు తర్వాత ఏ పార్టీలో కూడా ఆయన్ని పిలవాల కాపులకు ఆయన చేసింది ఆయన వల్ల కాపులు నష్టపోయారు ఇక్కడ ఈ రాష్ట్రంలో ముద్రగడ్డ వారి వల్ల కాపులు నష్టపోయారు ఆయన లాభపడ్డాడు అందుకే మా దగ్గర మీ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ముద్రగడ్డ గారిని తీసుకుంటా నేను ఇంటికి వెళ్తాననే మాట అసలు చెప్పలేదు ఆయన అనుకున్నాడు నా దగ్గరికి వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు బా రాయబారానికి వచ్చారని ఎవ్వరూ వెళ్ళాల బొలిసెట్టి శ్రీనివాస్ గారు ఇంటికి వెళ్ళినప్పుడు నేను మాట్లాడి అన్నాడు తప్పితే కళ్యాణ్ గారిని తీసుకొస్తానని మాట అనలా ఆయనకి ఆయనే మరి ఆయన కళ్యాణ్ గారు ఇంటికి వస్తానన్నప్పుడు మీ ఇంటికి ఆయన రమ్మన్నా అంటున్నావు కదా మరి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావు కులాన్ని తాకట్టు పెట్టేశాడు వెళ్ళి బేషరతగా ఆయనకి తాకట్టు పెట్టాడు ఆయన కాపు కులానికి రిజర్వేషన్ ఇవ్వనని చెప్పాడు ఆయన ఇంటి దగ్గరే ఫైవ్ పర్సెంట్ రిజర్ రిజర్వేషన్ మాకున్నా సరే తీసేశాడు విదేశీ విద్యకి మా పిల్లలు కాపు పిల్లలు బీసీ పిల్లలు ఎంతోమంది వెళ్ళారు చంద్రబాబు గారు గవర్నమెంట్లో ఈయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కడ వెళ్ళలేదమ్మా ఒక్కళ్ళు ఎస్సీల నుంచి కానీ బీసీల నుంచి కానీ మైనార్టీల నుంచి కానీ కాపుల నుంచి కానీ అసలు విదేశీ విద్య శూన్యం దాని గురించి కూడా గారు ఏ రోజు అడగల ఈరోజు వెళ్ళి నేను బేషరత్గా జాయిన్ అవుతున్నానని చెప్పారు ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం అంటే ఆ ఫ్యామిలీ నుంచి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకూడదు అనేది ఆయన ఉద్దేశం అంతే వేరే వేరే ఏమీ లేదు ఆయనకున్న సంబంధాలు జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకున్న సంబంధాలు వేరు నెక్స్ట్ ఇంత సీరియస్గా ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో మీరు రీసెంట్గా చూసి ఉంటారు నాదెండ్ల మనోహర్ గారి మీద తెలుగుదేశం పార్టీ కోవర్ట్ అయినా అనే మాటలు వినబడుతున్నాయి ఎంతవరకు ఖండిస్తారు మీరు ఆయనే వాళ్ళు అంటారు ఎవరు ప్రతిపక్షాల వాళ్ళు అంటారు కోవట్ టిక్కెట్ రానివాళ్ళు లేదు లేదు అదే నేను చెప్పాను కదా టిక్కెట్ వాళ్ళు ఇటు టిక్కెట్ వాళ్ళు అనే మాట ఏంటి ముందు ఏదోటి జల్లేస్తే కదా వాళ్ళు కడుక్కోవడానికి టైం పట్టుద్దని బురద చల్లుతారు తప్పితే ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఒక హనుమంతుడిలాగా పనిచేశాడు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఆయన వచ్చినంత కాలం ఇప్పుడు కూడా తెనాల్లో పోటీ చేస్తూ కూడా మళ్ళీ పొద్దున్నో సాయంత్రం మంగళగిరి ఆఫీస్కి వచ్చి అక్కడ మళ్ళీ పని చూసుకొని మళ్ళీ వెళ్ళి ఒక హనుమంతుడిలా పని చేసేటే ఎవడైతే అన్నాడు ఆయన కోవటని అని వాళ్ళు కోవట్ల ఈయన మీద జల్లుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులకి పవన్ కళ్యాణ్ ఎంత అవసరం అంటారు పవన్ కళ్యాణ్ అవసరం ఈ రాష్ట్రానికి కళ్యాణ్ గారే అవసరం కూటమిలో ఆయన లేకపోతే అసలు కూటమే లేదు కూటమి చేర్చి అసలు ఓటు చేరకూడదనే ఒక పెద్ద పంచాయతీ చేసి తీసుకున్నాడు ఆయన అందరిని కలిపి ఓటు చేయకూడదనే ఒక అంటే ఈ రాష్ట్రం నుంచి ఈయన ఈయన పంపించేయాలని ఈయన వెళ్ళిపోతే ఈ రాష్ట్రం బాగుపడదనే ఉద్దేశంతోనే ఆయన చేసిన త్యాగం అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎన్నికల ప్రచారంలో మీ వంతుగా మీరేం చేయబోతున్నారు ఈ ప్రచారంలో కానివ్వండి మీ గెలిపే లక్ష్యంగా కానీ ఎలా ముందుకెళ్ళబోతున్నారు మీ ప్రణాళిక చేసిందో కూడా ప్రతి కుటుంబానికి వివరిస్తాను ఈ రాష్ట్రంలో ఏ దోపిడీ చేసిందో ప్రతిది కూడా ప్రతి కుటుంబానికి వివరిస్తాను నేను ఎంత దోపిడీ చేశారు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి చెప్తాం ఆ కుటుంబం నుంచి మా కూటమికి ఓటు పడేలాగా చూస్తాం ప్రతిరోజు కూడా నిద్రాహారాలు మానేసి తిరుగుతాం జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించేంత వరకు మేము రోడ్ల మీదే ఉంటాం ప్రతి ఇంటికి వెళ్తాం ఈయన చేసిన దోపిడీ చెప్తాం తద్వారా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఉద్యోగాలు రాక ఎంత ఇబ్బంది పడ్డారో ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఆటోలు తోలుకుంటున్నారు అందుకనే యువతకి నేను చెప్పేది ఏంటంటే రేపు రా జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థిని గెలిపించండి ఉద్యోగ అవకాశాలు మన రాజధాని అన్నీ ఏర్పడతాయి అనేది నేను పిలిపిస్తున్నా ఓకే సార్ థ్యాంక్ యూ అయితే బాడితే శంకర్రావు గారు ఒకటే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ నిలబడాలి ఆంధ్రప్రదేశ్ రక్షించబడాలి అని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే జనసేన పార్టీ గెలప గెలవాలి అని జనసేన పార్టీ అనగానే పొత్తు అనే విషయం అందరికీ గుర్తుంది కాబట్టి పొత్తులో ఎవరున్నా సరే వాళ్ళకి ఓటేయండి గెలిపించండి అని ఆయన అయితే కోరుకుంటున్నారు ఇది ఈనాటి ఇంటర్వ్యూ థ్యాంక్ యూ